కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కార్నర్. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఇండియన్ పాలిటీ బిట్స్లో భాగంగా ఈరోజు మూడవ రోజు. ఈరోజు మరికొన్ని బిట్లు ఈ వీడియోల ద్వారా నేను మీకు అందివ్వబోతున్నాను. సో ఈ వీడియోలో మనం చూస్తున్న ఫస్ట్ ఇంపార్టెంట్ బిట్, ప్రభుత్వ పాలన లక్షణాలలో ముఖ్యమైనది ఏది అంటే ఏకరూపత. రెండవ క్వశ్చన్, పిఓఎస్ డి సిఓఆర్బి పదాన్ని రూపొందించింది ఎవరు అంటే లూథర్ గల్లిక్. మూడవ బిట్, ప్రవర్తన వాదానికి సంబంధించిన వారు ఎవరు అంటే డేవిడ్ ఈస్టన్. ఫోర్త్ క్వశ్చన్, శాస్త్రీయ నిర్వహణ పితామహుడిగా ఎవరిని పరిగణిస్తారు అంటే ఎఫ్డబ్ల్యూ టైలర్. ఫిఫ్త్ క్వశ్చన్, అడ్మినిస్ట్రేటివ్ బిహేవియర్ గ్రంథ రచయిత ఎవరు? ఆన్సర్ హెచ్ఏ సైమన్. సిక్స్త్ క్వశ్చన్, అమెరికాలో తులనాత్మక పాలన ఉద్యమ ప్రధాన నాయకుడు ఎవరు? ఆన్సర్ ఎఫ్డబ్ల్యూ రిక్స్. సెవెంత్ క్వశ్చన్, వివిధ ప్రతి నెలలో ఒక శ్రేష్టమైన ప్రత్యామ్నాయాన్ని ఎంపిక చేసే ప్రక్రియను ఏమంటారు అంటే నిర్ణయీకరణ అంటారు. నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్, వికేంద్రీకరణ ప్రయోజనాలలో ఒకటి ఏంటి అంటే ప్రత్యేకీకరణ. నెక్స్ట్ నైన్త్ వన్, ప్రభుత్వ పాలన దేనికి సంబంధించింది అంటే ప్రభుత్వ విధానాలు అమలు. పదవ బిట్, శాస్త్రీయ నిర్వహణ సూత్రాలని కనుగొన్నది ఎవరు అంటే ఎఫ్డబ్ల్యూ టైలర్. పదకొండవది, ఏది ఉద్యోగ స్వామ్యానికి సంబంధించింది కాదు అంటే వాణిజ్యపరమైన అంశాలన్నీ మనకు ఉద్యోగకి సంబంధించినవి కావన్నమాట. నెక్స్ట్ పన్నెండవది, ఎక్స్ మరియు వై సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారు అంటే గ్రేవర్. లాస్ట్ బిట్ అండి, లైన్ అండ్ సాఫ్ట్ పదాలు దేనికి సంబంధించినవి అంటే మిలిటరీ పాలనకు సంబంధించినవి. సో ఇవి మనకు మూడవ రోజు నేను డిస్కస్ చేసిన ఇంపార్టెంట్ బిట్స్ అండి. సో నెక్స్ట్ వీడియోస్లో మరికొన్ని ఇంపార్టెంట్ బిట్స్ ఇవ్వడానికి నేను ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.